after later you say Sindhu. నువ్వు సీత అంటున్నా ఆయన చింద అంటున్నా అంటే ఫస్ట్ చనిపోయింది సీత అన్నప్పుడు రెండు రంగం ఇది ఫస్ట్ రంగంలో సీత రెండు రంగం అదే మా మామగారికి ఎన్ని పనులు దారిలో ఎంత మంది అమ్మాయిలు చూపులు దాటుకుంటారు మరి టైం పడదా అయితే వాడి దగ్గరికి వెళ్ళండి నా దగ్గర ఎందుకు వచ్చారు అమ్మాయి గారి కోపం వచ్చినట్టుంది కోపంలో కూడా చాలా అందంగా ఉంది మొగలి పువ్వుల సువాసన రగిలిపోతున్నా నీ అమ్మ అన్ని చేయబెట్టు నీ అన్న డైరెక్ట్ రాసులా మనం వేస్తున్నాం ఆరు అన్న అడుగులో మొగలి పువ్వుల సువాసన రగిలిపోతున్నా నీ అమ్మ అన్ని మీ ఆడవాళ్ళకి ఒకటే పని అది వంద పని అదే మా మా వాళ్ళకి ఎన్ని పనులు దారిలో ఎంత మంది అమ్మాయిల చూపులు దాటుకుంటారు మరి టైం పడదా మా దగ్గరికి వెళ్ళక ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మాయి గారికి కోపం వచ్చినట్లుంది కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు సింధు మొగలి పువ్వుల సువాసనతో రగిలిపోతున్న నీ అన్న ఉందని అంతా ఇక్కడనే చెప్పింది ఈరోజు అబ్బాయి గారు కవిత్వాలు వదిలిస్తున్నారే కారణం ఏంటి తెలుసుకోవచ్చా ఈ వివరాన్ని మెడలో ముడి ముడి వేసి నా అర్థంగా చేసుకోవాలని ఆరాటంగా ఉంది అంత తొందర పనికిరాదండి సింధు ఈ ఆశ కాదు దేశ నీ మీద నాకున్న అమితమైన ప్రేమ కాదంటావా సింధు నా మీద నీకు అంత నమ్మకం ఉందా రాజా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను నీకోసమే బతుకుతా నీకోసమే జీవిస్తాను నీకోసమే మరణిస్తాను సింధు నిన్ను చూడగానే ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నా నా మనసులో చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకోమని లేకపోతే బేసరీగా ఉండిపోతావు నీలాంటి మంచి వ్యక్తి నీలాంటి మంచి వ్యక్తి నాకు లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను సింధు నీలాంటి వివరాలు లభించడం నా అదృష్టం ఎప్పటికీ వదలే ప్రసక్తి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు వదలటానిక పట్టుకుంది మరెందుకు చెప్పండి మీతో పెళ్ళాడు మాట పెళ్లి పెట్టామా నేను పెళ్లి సీన్ పెడితే మిగతా ఏదో తెలియాలి కావాలని పెట్టుకుంటే నువ్వేం నీకు ఆపవా చాలా ఉంది